ప్రభుత్వం ఒకవైపున నవరత్నాల పథకాల ద్వారా ఒకవైపున తోడుగా ఉంటూనే మరోవైపున వ్యాపారానికి ఇస్తున్న ప్రోత్సాహకాలను చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా జరుగుతా ఉన్న అంశాన్ని గమనించమని కోరుతా ఉన్నా అయినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఎవరైనా ఏదైనా రైతన్న ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఎక్కడైనా కనిపిస్తే ఆ ఆత్మహత్యను కూడా రైతన్నలు చేసుకోలేదు అని చెప్పి గతంలో మాదిరిగా చెప్పే పరిస్థితి పోయింది ఈ రోజు రైతన్న ఎవరైనా కూడా చనిపోతే ఆ రైతన్నకు ఆ ప్రతి కుటుంబానికి కూడా పక్కాగా ఆ రైతన్నకు పట్టాదారు పాస్ బుక్ ఉంటే ఆ రైతన్నకు వెంటనే ఆదుకునే కార్యక్రమం జరుగుతా ఉంది కౌలు రైతులు ఎవరైనా కూడా సీసీఆర్సీ కార్డు ఆర్బీకేలలో అందుబాటులో ఉంది సీసీఆర్సీ కార్డు అందుబాటులో ఉన్న రైతన్నకు పొరపాటున ఏదైనా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే వెంటనే ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తా ఉంది వెంటనే ఎవరు చనిపోయినా కూడా 7 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ఈ రోజు జరుగుతా ఉంది ఇక్కడే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను గమనించమని కోరుతా ఉన్నాను ఈ మధ్య కాలంలోనే మీరంతా కూడా గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడు కూడా అనంతపురం జిల్లాకు కూడా వచ్చాడు ఆశ్చర్యం తెలుసా ఆయన రైతుల ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించడానికి వస్తున్నానన్నాడు ఒకటంటే ఒకటి నేను ఇవాళ ఆయన తర్వాత అనంతపురం జిల్లా తర్వాత గోదావరి జిల్లాలో కూడా తిరిగాడు ఆ వాలటి నుంచి ఈ వాలటి వరకు నేను అడుగుతా ఉన్నా సవాలు విసిరా నీ పర్యటనలో కనీసం ఒక్క రైతైనా సరే పట్టాదారు పాస్ బుక్ ఉండి ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని పరిస్థితి కనీసం ఒక్కడినైనా చూపించగలవా అని చెప్పి కూడా గట్టిగా సవాలు విసిరా ఒక్కడినంటే ఒక్కడిని చూపించలేకపోయారు అదేవిధంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డు గ్రామ సచివాలయాల్లోనే ఆర్బీకే కేంద్రాల్లోనే దొరుకుతుంది ఆ సీసీఆర్సీ కార్డు ఉండి ఏ రైతైనా కూడా ఒక్క రైతైనా కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటే 7 లక్షల రూపాయల నష్టపరిహారం అందని పరిస్థితి ఏ ఒక్కరినైనా కూడా చూపించగలవా అని చెప్పి సవాలు విసిరితే ఒక్కరినంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు అంత పారదర్శకంగా ఎవరు చనిపోయినా కూడా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏ రకంగా బాధపడతారు ఆ రకంగానే బాధపడుతూ ఆ రైతన్నకు మాత్రం తోడుగా నిలబడే కార్యక్రమానికి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ 3 ఏళ్ల పాలనలో అడుగులు పడ్డాయి అన్న సంగతి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా 2014 నుంచి 2019 మధ్య అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అక్షరాల 458 మంది రైతు కుటుంబాలు పరిహారం కూడా ఇవ్వకుండా ఆ రైతు కుటుంబాలను రోడ్డును పడేస్తే ఆ 458 మంది రైతు కుటుంబాలకు కూడా జగనన్న ప్రభుత్వం వచ్చాకే తోడుగా నిలిచింది పరిహారం ఇచ్చింది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా కానీ ఆ రోజు ఈ దత్తపుత్రుడికి గుర్తుకు రాలేదు ఇలా ఇళ్లకు పోవాలా గ్రామాలకు వెళ్ళాలి జిల్లాలకు వెళ్ళాలి చనిపోయిన రైతు కుటుంబాలు ఉన్నాయి అన్న సంగతి ఆ రోజు మాత్రం ఆ దత్తపుత్రుడికి గుర్తుకు రాలేదు ఇవ్వాలి అన్న తపన గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాలేదు గమనించమని అడుగుతా ఉన్న ఈ 3 ఏళ్లలో తేడా ఆక్వా రైతులకు ఈ 3 సంవత్సరాల కాలంలోనే 2,403 కోట్ల రూపాయలు ఈరోజు కరెంటు సబ్సిడీగా ఇచ్చి ఈరోజు మనందరి ప్రభుత్వం తోడుగా ఉంది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక్క ధాన్యం కొనుగోలు కోసం అక్షరాల మనం ఖర్చు చేస్తా ఉన్నది సంవత్సరానికి 15,000-16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం ఒక్క సంవత్సరానికి ఈ 3 సంవత్సరాల కాలంలోనే ఒక్క ధాన్యం కొనుగోలుకే మనం కేటాయింపులు చేసింది 45,000 కోట్ల రూపాయల దగ్గర ధాన్యం కొనుగోలుకు ఈరోజు ఖర్చు చేస్తా ఉన్నాం కొనుగోలు కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలకు కలిపి కూడా ఈరోజు మనం 45,000 కోట్ల దాదాపుగా ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు చేస్తా ఉంటే
ఆయన 5 సంవత్సరాలు కలిపి కూడా కనీసం 30 32000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి ఆ పాలనకు ఈ పాలనకు తేడా కూడా గమనించమని కోరుతా ఉన్నా ఒక పంటల కొనుగోలు విషయంలోనే కాదు చివరికి రైతన్నలకు మంచి జరగాలి అని చెప్పి తపన తాపత్రయంతో పాడి ఉంటే రైతులకు అదనపు ఆదాయం ఉంటుంది అనే ఉద్దేశంతో రైతన్నల కోసం మంచి చేయడం కోసం అమూల్ సంస్థను తీసుకొచ్చాం అమూల్ సంస్థను తీసుకురావడమే కాకుండా ఈ రోజు సహకార రంగంలో ఉన్న దిగ్గజం అమూల్ దేశంలోనే అగ్రగామి ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న అమూల్ ఆ అమూల్ సంస్థను ఇక్కడికి తీసుకురావడంతో తప్పనిసరి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పాలుబోసే సంస్థ కూడా హెరిటేజ్ కూడా ఈ రోజు ప్రతి రైతుకు కూడా కాంపిటీషన్ లో నిలబడడం కోసం 5 రూపాయల నుంచి 10 రూపాయలు ప్రతి లీటరుకు కూడా పెంచాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చిందా లేదా అని చెప్పి ఒక్కసారి అడుగుతా ఉన్నాను ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను కేవలం మీ బిడ్డ అమూల్ సంస్థ తీసుకొచ్చాడు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి సంస్థ హెరిటేజ్ తో పాటు అందరూ కూడా తప్పనిసరి పరిస్థితిలో లీటర్ పాలును ఎక్కువ రేట్ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది ఈ రోజు రాష్ట్రంలో గమనించమని కోరుతా ఉన్నా ప్రతి ఆర్బీకే కేంద్రంలోనే మీ కళ్ళ ఎదుటనే ఒక ల్యాబ్ కనిపిస్తుంది ఆ ల్యాబ్ లో మీకు అన్ని రకాల టెస్టులు జరుగుతా ఉన్నాయి అక్కడి నుంచి కాస్త ఒక అడుగు ముందుకు వేస్తే అక్షరాల 147 గ్రామీణ నియోజకవర్గాలలో ఈ రోజు 147 ఆగ్రి ల్యాబ్స్ ఈ రోజు ఉన్నాయి అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాకు 13 జిల్లాలలో గతంలో ఉన్న 13 జిల్లాలలో 13 మదర్ ల్యాబ్స్ పనిచేస్తా ఉన్నాయి రీజనల్ స్థాయిలో ఈ రోజు 4 అత్యున్నత ల్యాబ్స్ కూడా ఈ రోజు స్థాపించడం జరిగింది ఈ రోజు ఆర్బీకేల దగ్గర నుంచి ఈ రోజు అమ్మకంలో ఉన్న విత్తనం దగ్గర నుంచి ఈ రోజు ప్రతి దాంట్లోనూ కూడా పెస్టిసైడ్స్ అయితేనేమి ఫర్టిలైజర్స్ అయితేనేమి విత్తనాలు అయితేనేమి ప్రతి దాంట్లో కూడా ఈరోజు ఈ క్వాలిటీ బాగుందా లేదా అని చెప్పి అక్కడికక్కడే మనమంతగా మనమే నిర్ధారించుకునే గొప్ప వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో మన కళ్ళ ఎదుటనే కనిపించే గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అన్న సంగతి తేడాను గమనించమని చెప్పి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని నేను కోరుతా ఉన్నా ఈరోజు నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దానికి కారణం ఏమిటి అంటే గత పాలకుల పరిపాలన మీ బిడ్డ పరిపాలన మధ్య తేడా ఎంతుంది అన్నది ఎందుక తేడా ఉంది అన్నది కూడా గమనించమని కోరుతా ఉన్నా కారణం ఏమిటి అంటే ఈ రోజు ప్రతి పైసా కూడా ఎక్కడా కూడా కరప్షన్ లేదు ఎక్కడా కూడా వివక్ష లేదు నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నేరుగా మీ దగ్గరికి వస్తా ఉంది ఈ రోజు సొమ్ము మరి అదే ప్రభుత్వం అదే ముఖ్యమంత్రి మరి అదే ముఖ్యమంత్రి సీటు మరి గతంలో ఎందుకు జరగలేదు అంటే కారణం అప్పుడు బటన్లు లేవు అప్పుడు నేరుగా ఆ గత పాలకుల జోబుల్లోకి డబ్బులు పోయేటివి కాబట్టి గతంలో జరగలేదు ఈరోజు మేము బిడ్డ పాలనలో జరుగుతూ ఉంది తేడా ఒకసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు గతంలో మాదిరిగా మోసాలు చేసే పరిస్థితి లేదు ఒక నాయకుడు ఎన్నికల్లో ఒక మాట ఇచ్చి ఆ మాట గన తప్పితే రైతు ఏమవుతాడో అని చెప్పి కనీసం బాధపడే పరిస్థితి కూడా లేని ఆ పరిపాలన మనమంతా కూడా చూశాం అటువంటి పాలన అటువంటి వాళ్ళు రాజకీయాలలో ఉండడానికి తగునా అని చెప్పి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళు ఎవరో కూడా మీ అందరికీ తెలుసు ఒక వ్యక్తి ఎలా మాట ఇచ్చాడో ఎలా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని గతంలో ఆ వ్యక్తి చంద్రబాబు మరో వ్యక్తి తన దత్తపుత్రుడు తానా తందానా అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ఈయన నోట్ చేసుకొని ఖచ్చితంగా ఆ మంచిని చేయడం కోసం
ఉరుకులు పడుగుల మీద పరిగెత్తే ఇంకొక వ్యక్తి దత్తపుత్రుడు. వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలలో ఉండడానికి అర్హులేనా? ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ కలిసికట్టుగా తోడు దొంగలుగా మోసం చేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులేనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ఇవాళ నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఒక విషయం గమనించమని చెప్పి మీరంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కోరుతా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉన్నాము అని అంటే ఆ మంచి కార్యక్రమంలో ఎక్కడ మన గురించి ప్రజలు మంచిగా మాట్లాడతారేమో అని చెప్పి దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా ఏకమవుతారు. ఏకమై ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అబద్ధానికి రంగులు పూసేసి ప్రజలను ఎలా మోసం చేయాలి అని చెప్పి నిజంగా వీళ్ళకున్న బలాన్నంతా కూడా ఉపయోగిస్తారు. ఒకసారి గమనించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.